हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल. आई एम तनुजा वैद्यम. ఈ రోజైతే వాటర్ యాపిల్ బెనిఫిట్స్ గురించి తెలుసుకుందాం. అలాగే ఎందుకు ఈ ఫ్రూట్ని అందరూ తినాలి అండ్ చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే ఈజీగా టెరెస్ గార్డెన్స్లో అయితే ఈ చెట్టుని కంపల్సరీగా పెంచే ఉంటారు. సో ఈ ఫ్రూట్ని జామున్ అని కూడా పిలుస్తారు, అలాగే పనీర్ ఫ్రూట్ అని కూడా పిలుస్తారు. ఇందులో అయితే 3 వెరైటీస్ వస్తాయి. ఈరోజు చూపిస్తున్నదైతే గ్రీన్ కలర్ వెరైటీ, ఇంకొకటి వైట్ కలర్ వస్తుంది, అలాగే రెడ్ కలర్లో కూడా వస్తుంది. ఇందులో స్మాల్ సైజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు చూపిస్తున్నదైతే బిగ్ సైజ్. నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఈ వాటర్ యాపిల్ చెట్టుని ఎలా పెంచుకోవాలి అనేది చెప్తాను. ఇప్పుడు చూపిస్తున్న ఫ్రూట్స్ అయితే మా అత్త వాళ్ళ ఇంట్లో ఎక్కువగా వచ్చాయి అండ్ వాళ్ళు కూడా ఈ చెట్టుని వేశారు. చాలా పెద్దగా ఉంది ఆ చెట్టు. నెక్స్ట్ నేను ఆ చెట్టును చూపిస్తాను. అండ్ ఇప్పుడైతే ఈ ఫ్రూట్స్ని ఎందుకు అందరూ తినాలంటే ఇందులో వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కావాలంటే మీరు చూడొచ్చు ఎందుకు ఈ వాటర్ యాపిల్ అని పేరు పెట్టారంటే, మీరు కట్ చేసినప్పుడు వాటర్ వాటర్గా ఉంటుంది, అలాగే మీరు తినేటప్పుడు ఆ ఫీల్ని కావచ్చు, అంటే ఎక్కువగా రసాన్ని పొంది ఉంటుంది, అందుకని వాటర్ యాపిల్ అని కూడా పిలుస్తారు. ఈ వాటర్ యాపిల్స్ని అప్పుడప్పుడు తినడం వల్ల డీహైడ్రేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఈ ఫ్రూట్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే కొందరికైతే ఎక్కువగా వాటర్ తాగినా కూడా అప్పుడప్పుడు బాడీలో వాటర్ కంటెంట్ అనేది తక్కువ అయ్యి ఎక్కువగా వాటర్ తాగాలి అనిపిస్తూ ఉంటుంది, అంటే నీళ్ల తప్పిక అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది, అంటే థర్స్టీ ఎక్కువగా అవుతూ ఉంటుంది. అలాగే సడన్గా మనకు లిప్స్ కానీ అలాగే ఐస్ కానీ డ్రైగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇవి మెయిన్ ప్రాబ్లమ్స్. అలాగే దీనివల్ల ఎక్కువగా ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా అయితే డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడైతే డాక్టర్ ఎక్కువగా చెప్పేది ఏంటంటే, వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ని కానివ్వండి, లేదంటే ఎనర్జీ డ్రింక్స్ని తాగుతూ ఉండండి అని చెప్తారు. ఎనర్జీ డ్రింక్స్ అంటే గ్లూకోజ్ కానీ ఇలాంటివి తాగినప్పుడు మనకు హెల్త్ అనేది కొంచెం కూల్గా ఉంటుంది, అలాగే డీహైడ్రేషన్ కూడా తక్కువ అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు ఈ వాటర్ యాపిల్ ఫ్రూట్స్ని తినేదానివల్ల ఇలా డీహైడ్రేషన్ ప్రాబ్లం నుంచి మనము తప్పించుకోవచ్చు. ఎందుకంటే ఇందులో మెయిన్గా వాటర్ కంటెంట్ ఎక్కువ ఉన్నందువల్ల మనము ఎంత వాటర్ యాపిల్ తీసుకుంటే అంత మనకు డీహైడ్రేషన్ ప్రాబ్లం కానివ్వండి, అలాగే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటే క్యాన్సర్ నుంచి కూడా ప్రివెంట్ చేస్తుంది, అలాగే కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా తక్కువ చేస్తుంది. అండ్ మెయిన్గా ఏంటంటే షుగర్ పేషెంట్స్ ఉన్న వాళ్ళైతే ఈ ఫ్రూట్స్ని ఎక్కువగా సజెస్ట్ చేస్తారు. ఇందులో అయితే ఎక్కువగా షుగర్ అనేది ఏమీ ఉండదు, మీడియంగా లైట్ స్వీట్గా ఉంటుంది, అలాగే వాటర్ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మనము దీన్ని తినేదానివల్ల ఇంకా ముందు వచ్చే ప్రాబ్లమ్స్ని కూడా సాల్వ్ చేస్తుంది. అండ్ ది మోస్ట్ ఇంపార్టెంట్, హృదయానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తుంది. అంటే ఎక్కువగా ఫైబర్స్ న్యూట్రియంట్స్ ఉండడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ని తక్కువ చేస్తుంది అండ్ ప్రివెంట్స్ కార్డియోవెస్కులర్ ప్రాబ్లమ్స్, అంటే హార్ట్ స్ట్రోక్ కావచ్చు, లేదంటే హార్ట్ అటాక్ కానివ్వండి, లేదంటే హార్ట్ డిసీజెస్ని క్యూర్ చేస్తుంది. అలాగే ఎక్కువగా స్కిన్ గ్లోయింగ్గా కనిపించాలి అనేవాళ్ళు ఈ వాటర్ యాపిల్ జ్యూస్ అయినా కానీ లేదంటే ఫేస్ మాస్క్ లాగా చేసుకుని వేసుకోవడం వల్ల కూడా స్కిన్ని మాయిశ్చర్గా ఉంచుతుంది, అలాగే స్కిన్ డ్రై కాకుండా మన స్కిన్ గ్లోయింగ్గా బ్రైట్గా కూడా కనిపిస్తుంది. ఈ వాటర్ యాపిల్ ఫేస్ మాస్క్ని ఎలా చేసుకోవాలంటే, వాటర్ యాపిల్ని బాగా మిక్సీకి వేసి పేస్ట్ లాగా అయి ఉంటుంది కదా, దాన్ని హనీ వేసుకొని అప్లై చేసుకొని ఒక 20 మినిట్స్ అయ్యాక వాష్ చేసుకోవడం వల్ల ఫేస్ మాయిశ్చర్గా అయ్యి స్కిన్ గ్లోయింగ్ అండ్ బ్రైట్నెస్గా కనిపిస్తుంది. అండ్ అలాగే హెయిర్ స్ట్రెంగ్తన్ కోసం, అంటే హెయిర్ ఎక్కువగా థిక్నెస్గా కనిపించాలి, అలాగే స్ట్రెంగ్త్గా బౌన్సీగా మన హెయిర్స్ గ్రో కావాలంటే ఈ ఫ్రూట్ని అప్పుడప్పుడు తినాలి. అండ్ థిన్గా కనిపిస్తూ ఉంటాయి హెయిర్స్ అనేది, సింగిల్ హెయిర్ ఒక్కొక్కసారి స్ట్రెంగ్త్ లేకుండా ఉంటాయి. సో అలా కాకుండా బౌన్సీగా
మన హెయిర్స్ ఫుల్ షైనింగ్ సిల్కీగా కనిపించాలి అంటే అప్పుడప్పుడు ఈ ఫ్రూట్స్ని తినడం వల్ల హెయిర్ గ్రోయింగ్ అనేది ప్రమోట్ చేస్తుంది. అంతేకాకుండా బోన్స్ అంటే ఎముకలు బలం పడడానికి అంటే ఎక్కువ స్ట్రెంగ్త్ అవ్వడానికి కూడా ఈ ఫ్రూట్స్ని తినడం వల్ల బోన్స్ అనేవి స్ట్రాంగ్ అవుతాయి. అలాగే ఇంకా వేరే ప్రాబ్లమ్స్ అంటే ఎక్కువ హ్యూమన్ సిస్టమ్ని కూడా ఇంప్రూవ్. అంతేకాకుండా ఎక్కువగా బ్లాడర్ ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా తక్కువ చేస్తుంది. అలాగే యూవీ ప్రొటెక్షన్ నుంచి కాపాడుతుంది, అంటే ఎక్కువ సన్ రేస్ నుంచి ఏవైనా కాజ్ అయ్యే ప్రాబ్లమ్స్ అంటే స్కిన్ డ్యామేజ్ కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ని కానీ తక్కువ చేస్తుంది. అంతేకాకుండా డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మంచిది ఈ ఫ్రూట్స్. అంటే ఎక్కువగా డైజెస్టివ్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఈ ఫ్రూట్స్ని తినడం వల్ల అంటే జ్యూస్గా కానివ్వండి లేదంటే డైరెక్ట్గా కట్ చేసుకుని తినడం వల్ల కానివ్వండి డైజెస్టివ్ సిస్టమ్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే డైజెషన్ అనేది బాగా జరుగుతుంది, అంటే పచన క్రియ అనేది ఈజీగా అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ వాటర్ యాపిల్ జ్యూస్ని ఎలా చేసుకోవాలంటే ఈ వాటర్ యాపిల్స్ని బాగా వాష్ చేసి మిక్సీలో కట్ చేసి వేసుకుని కొంచెం అల్లం అంటే జింజర్ని వేసుకుని బాగా మిక్సీకి వేసుకోవాలి. అండ్ తర్వాత అందులో ఎటువంటి షుగర్ లేకుండా అంటే షుగర్ కావాలంటే వేసుకోవచ్చు, బట్ లైట్ స్వీట్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా సేవించడం చాలా మంచిది. కావాలంటే కొంచెం హనీ వేసుకొని లైట్గా మిక్స్ చేసుకొని తాగాలి అండ్ శోధించకూడదు. అలా అయితే ప్రోటీన్స్ అనేవి ఫాస్ట్గా అందుతాయి. దీన్ని బాగా వాష్ చేసి డైరెక్ట్గా మనము జ్యూస్ చేసుకొని తాగొచ్చు. లేదంటే నార్మల్గా ఇలా కట్ చేసుకొని కొంచెం సాల్ట్ ఇష్టమైతే సాల్ట్ అలాగే కారం పొడిని వేసి కొంచెం ట్యాంగీగా కావాలంటే నిమ్మరసాన్ని పిండుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఇక్కడ సాల్ట్ అండ్ కారం పొడిని వేసుకుంటూ ఉన్నాను. ఇలా తినడం వల్ల కూడా మంచిగా అన్ని ప్రాబ్లమ్స్ను కూడా సాల్వ్ అవుతాయి. బట్ డైరెక్ట్గా ఎక్కువగా ఫ్రూట్స్ అనేవి తీసుకుంటూ ఉండాలి. సో ఇంత బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్రూట్స్ ప్లాంట్ మీరు టెరెస్ గార్డెన్లో అయితే లేదా ప్లేస్ ఉంటే కనుక వేసినట్లయితే చాలా బాగా పెరిగి ఫ్రూట్స్ అనేవి సీజన్కి వస్తూ ఉంటాయి. అప్పుడు మనము ఇంకా ఆర్గానిక్గా ఫ్రూట్స్ని డైరెక్ట్గా తినవచ్చు, అలాగే ఈ ఫ్రూట్స్లో ఉన్న బెనిఫిట్స్ని మనం పొందవచ్చు. చూసారు కదా వాటర్ యాపిల్ ఫ్రూట్స్లో ఎంత బెనిఫిట్స్ ఉన్నాయి అని. ఇలాంటి రేర్ వెరైటీ ఫ్రూట్స్ అయితే మార్కెట్లో ఎక్కువగా దొరకవు, అంటే రేర్గా దొరుకుతాయి కాబట్టి అయినంత మనము ఇంట్లో కానీ టెరస్ గార్డెన్లో పెంచుకోవడం వల్ల ఇలాంటి ఎక్కువ న్యూట్రియంట్ ఉన్న బెనిఫిట్స్ని మనము పొందవచ్చు, అలాగే హ్యాపీగా మనము హెల్తీగా ఉండొచ్చు. సో హ్యాపీ గార్డెనింగ్ అని చెప్తూ ఈరోజు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.